ఈ వీడియోలో బేబీస్కి రాగి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని కొంచెం వాటర్ వేసి హీట్ చేద్దాం. రాగి, స్వీట్ రాగి, సాల్ట్ రాగి రెండు విధాలుగా చేయొచ్చు. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, ఎందుకంటే రాగి టేస్ట్ ఉండదు. కొంచెం సాల్ట్, స్వీట్ ఏదైనా యాడ్ చేసి డిఫరెంట్గా చేస్తే కిడ్స్ తినడానికి ఇష్టపడతారు. వాటర్ బబుల్స్ వస్తున్నాయి, ఇప్పుడు వాటర్ వేడి అవుతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత రాగి పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. 2 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకుందాం, దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేయాలి. 2 గ్లాసులు వాటర్ వేసి రాగి బాగా మిక్స్ చేసిన తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో వేద్దాం. రాగి మాల్ట్ బేబీస్కి చాలా మంచిది, బ్రేక్ఫాస్ట్గా ఇవ్వండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది బేబీస్కి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న రాగి మిక్చర్ దీనిలో వేద్దాం. వేసిన తర్వాత బాగా కలపాలి. మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇది దగ్గర పడుతుంది. రాగిలో ఐరన్, కాల్షియం ఉంటుంది. మనం బేబీస్కి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చు. 7 మంత్స్ బేబీ నుంచి ఇవ్వచ్చు మనం దీన్ని. వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. వాళ్ళ చిన్న బొజ్జ నిండుగా కూడా ఉంటుంది, వాళ్ళకి నిండినట్టుగా అనిపిస్తుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది దీనిలో, చూడండి దగ్గరికి వచ్చింది. ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, ఇప్పుడు దగ్గర పడింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బౌల్లో తీసుకుందాం. కర్డ్ యాడ్ చేద్దాం. కర్డ్లో కూడా కాల్షియం ఉంటుంది. బేబీస్కి మనం చక్కగా ఇవ్వచ్చు. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనం కర్డ్ యాడ్ చేసుకున్నాం. అది స్వీట్ మనం జాగిరి యాడ్ చేసుకుంటే ఘీ, మిల్క్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. కర్డ్ యాడ్ చేసిన తర్వాత సరే బాగా మిక్స్ చేద్దాం. కర్డ్ మిక్స్ అయింది కదా, చూడండి మనం బేబీకి రాగి ప్రిపేర్ అయిపోయింది. చక్కగా తింటారు వాళ్ళు, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. రాగి మాల్ట్ విత్ కర్డ్ రెడీ.